ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి న్యాయాధిపతులు 6వ అధ్యాయం ఈ యొక్క న్యాయాధిపతులు 203 పేజ్ నెంబరు 6వ అధ్యాయంలో జరిగిన సంభవం ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో 430 బానిసలుగా ఉన్నారు వాళ్ళని విడిపించే నాదుడు ఎవ్వరు లేకపోతే దేవాదేవుడు ఏం చేశాడంటే మోషేని లేవనెత్తి మోషేని పంపించి వాళ్ళు ఒక 10 అద్భుతాలు చేసి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటి కొంతకాలం మోషే నడిపించారు మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు బాధ్యత ఇచ్చారు ప్రభు వాళ్ళని తీసుకుని కానాను దేశంలోకి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించారు అప్పటికి ఇంకా వాళ్ళకి రాజులు రాలేదు న్యాయాధిపతులే ఉన్నారు అయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఎప్పుడైనా మనం కూడా అంతే అన్నీ బాగుంటే దేవుడు గుర్తుకు రాడు అన్నీ బాగుంటే దేవుడు ఎవరు రారు వీళ్ళు కూడా ఏం చేశారు తెలుసా చక్కగా ఉండేసరికి ప్రభువుని మర్చిపోయారు మర్చిపోయి దేవుణ్ణి పక్కన తోసి విగ్రహారాధన వైపు బలిపీఠాలు కట్టడం దేవతా స్తంభాలు కట్టడం ఇవి చేయటం ప్రారంభించారు ఇశ్రాయేలు ఆ రోజుల్లో అవి చేశారు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ కత్తి గుర్తు పెట్టుకోండి ప్రభుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వకుండా ఆ ప్రాధాన్యత ఏది తీసుకుంటుందో అది విగ్రహమే అది పని అవనివ్వండి ఉద్యోగం అవనివ్వండి భార్య అవనివ్వండి భర్త అవనివ్వండి పిల్లలు అవనివ్వండి సుఖం అవనివ్వండి ఏదైనా సరే ప్రభు ఉంచవలసిన స్థానాన్ని తప్పించి ఏదైతే ప్రభు స్థానాన్ని ఆక్యుపై చేస్తుందో అది విగ్రహంగా మారిపోతుంది వీళ్ళు కూడా అదే చేస్తే దేవుడు ఏం చేశాడంటే నన్ను మీరు మర్చిపోతారు కదా ఇంత కష్టపడి నేను మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను మీ పితరులందరూ మీకు చెప్పారు అయినా మీరు నన్ను లెక్క చేయలేదు కాబట్టి 7 సంవత్సరాలు మిమ్మల్ని మిద్యానీయులు అంటే అన్యుల రాజులు అన్యవారు లేకపోతే సాతాను జనాంగానికి మిమ్మల్ని బానిసలుగా నేను అప్పచెప్పేస్తానని దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు అప్పచెప్పేస్తే దేవుడు అంటే అప్పచెప్పడం అంటే దేవుడు వదిలేగానే వాళ్ళు పట్టుకున్నారు ఈ లోకంలో ఎవరో ఒకళ్ళు మనల్ని పట్టుకోవాలి పట్టుకుంటే ఏసయ్యన్నా పట్టుకోవాలి రెండోది ఎవరైనా పట్టుకోవాలి సైతానన్నా పట్టుకోవాలి నువ్వు దేవుడిని పట్టుకుని ఉంటే సాతాను గారు నిన్ను పట్టుకోలేడు నువ్వు దేవుడిని విడిచిపెట్టేసావనుకో ఆటోమేటిక్గా ఎవరు పట్టుకుంటారు నీకు తెలియకుండానే అపవాది కబంధ హస్తాల్లోకి నువ్వు నీకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు తెలియకుండానే కొంత దూరం వెళ్ళినాక చూస్తే ప్రభువుకి నీకు మధ్య పెద్ద అగాధం ఏర్పడిపోతుంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేని స్థితిలోకి వెళ్ళిపోతావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు మిద్యానీయులు అమోరీలు తూర్పు దేశం వాళ్ళు వచ్చి వాళ్ళ ఇస్కరేణులు వలె ఉన్నారు వచ్చి వీళ్ళని భయంకరని హింస పెట్టారు ఎలా చేశారు ఒక్క గొర్రె లేకుండా ఒక్క విత్తనం పండిన పంట లేకుండా గాడిద లేకుండా ఎద్దు లేకుండా జీవన సాధనమైనది ఏది లేకుండా చేసి వారి స్థితిని హీన స్థితిలోకి తెచ్చేశారు వాళ్ళు సాతాను గారు చేసే పని ఏంటంటే దేవునికి దూరం అయిపోయిన తర్వాత నీ బ్రతుకుని హీన స్థితికి మార్చేస్తాడు కుక్క కక్కింది ఎలా తింటుందో అలాగే నువ్వు వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ తినటం ప్రారంభిస్తావు నవలటం ప్రారంభిస్తావు నీ నోట్లోంచి బూతులు వస్తూ ఉంటాయి నీ బ్రతుకు ఎలాగైపోద్దంటే ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండదు ఆఖరికి నీ బ్రతుకు నీకే అసహ్యం పుట్టుద్ది సాతాను గారు చేసే పని అదే అసహ్యం పుట్టి ఏం చేస్తుందంటే ఇంకా నేను బ్రతకటం ఎందుకు సస్తే పోద్దరా అనే ఆలోచన పుట్టించి వాడితో పాటు నిన్ను యుగ యుగాలు నరకలో కాలటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళ హీనస్థితి అయిపోతే వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు వచ్చి దేవుడి దగ్గర బొర్ర పెట్టడం ప్రారంభించారు అయ్యా మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి వాళ్ళు మమ్మల్ని హీనస్థితిలోకి తెచ్చేశారు మాకు తినటానికి తిండి లేకుండా చేశారు ఉండటానికి గూడు లేకుండా చేస్తున్నారు ఈ పరిస్థితి నుంచి తప్పించగలిగింది ఎవరయ్యా అంటే నువ్వు ఒక్కడివే అని చెప్పి దేవునికి మొర్ర పెట్టగానే దేవుడు ఏం చేశాడు ఒక ప్రవక్తను పంపించి వాళ్ళకి జవాబు ఇవ్వడం జరిగింది ఏమని ఇచ్చారంటే 10వ వచనం మీరు అమోరియల దేశంలో నివసించుచున్నారు వారు దేవతలకు భయపడి అవి మీతో చెప్పి అని భయపడకూడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపో మీరు భయపడొద్దని చెప్పాను మీరు భయపడి వాటి ప్రకారంగా మీరు జీవించారని చెప్పారు పోయిన వారం దీని గురించి చెప్పాను ఇలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మొర ఆలకించి దేవుడు కరుణామేడి కింద చదివాం కదా ఆయన కరుణ చూపించే దేవుడు వాత్సల్యత చూపించే దేవుడు ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు అనగానే వెంటనే నీ మీద కరుణ ఉప్పొంగిపోతుంది అన్నీ మర్చిపోతాడు ఆయన మళ్ళీ నిన్ను ఎత్తుకోవడం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లెదు ఆయన ఎంతో కరుణామయుడు దేవుడు
ఆయన అపరాధాన్ని మనసును పెట్టుకునేవాడు కాదు. ఆయన ప్రేమ, ప్రేమ అంటే అపరాధాన్ని మనసులో ఉంచుకోదంట. ఎవరినన్నా ప్రేమిస్తే వారు చేసే తప్పులు మనకి తప్పులుగా అనిపించవు. ఆ పాని తెలియదులేండి అని చెప్పి ప్రతిదాన్ని కొట్టేసి మర్చిపోయి ఆ విధంగా ప్రేమకున్న గుణం అది. కాబట్టి దేవుడికి ప్రేమ గుణం లేదు, ఆయనే ప్రేమ. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసి ప్రభు దగ్గరికి వచ్చాయా క్షమించు అనగానే అలాగే వీళ్ళు చేసిన తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ అడిగారు. అడగగానే దేవుడు ఏం చేశాడో చూద్దాం. చూడండి 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చున్నాడు. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగు చోటన గోధుమలు దొల్లగొట్టుచుండగా, వీళ్ళు మొర్ర పెట్టగానే వెంటనే దేవుడు ఏం చేశాడు, దూతను పంపించేసి ఆ దూత వచ్చేం చేసింది ఆ మస్తకి వృక్షం కింద కూర్చునుంది. ఈ యోవాషు కుమారుడు ఏం చేస్తున్నాడు, గిద్యోను ఆయన పేరు. ఈ గిద్యోను ఏం చేస్తున్నాడంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే ఏ నిమిషంలో ఎవరొచ్చి ఆయన మీద పడిపోతారో, ఏ నిమిషంలో ఎవడొచ్చి దోచుకుని వెళ్ళిపోతారో. ఆయన ఏం చేస్తున్నాడు, ఇందాక మనం చదివాము, వాళ్ళ దగ్గర చిన్న విత్తనం లేకుండా జీవ సాధనం ఏదీ లేకుండా చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇప్పుడు ఈయన గోధులు కొడతా ఉన్నాడు, ఇది కూడా పట్టుకెళ్ళిపోతారో, తినటానికి తిండి లేకుండా చేస్తారని భయముతో ఆందోళనతో ఆ గానుగు చోటను తాక్కుని సైలెంట్గా ఏం చేస్తున్నాడు, ఆ గోధుమలను దొల్లగొట్టుచూ ఉన్నాడు. గోధుమలు దంచుతున్నాడు, ఏదో చేస్తున్నాడు మొత్తానికి. ఈరోజు చాలామంది కూడా అండి అపవాదికి భయపడి జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది, నేను ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోవద్దు, దేవుడు నీ పక్షానుండి, దేవుడు నీ పక్షానుండగా నీకు విరోధి ఎవరు, దేవుడు నీతో ఉంటే నీకు విరోధి ఎవడు కూడా లేడు. చాలాసార్లు మనం ఏం మాట్లాడుతుంటాం తెలుసా, ఏమండి మేము అది చేసాం మాకు నష్టం వచ్చిందండి, ఆమె మాకు ఎదురు వచ్చింది మాకు నష్టం వచ్చిందండి, లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళాం ఆ ఇల్లు మాకు కలిసి రాలేదు. సరే, ఇల్లు కలిసి రా, ఇల్లా నిన్ను పైకి తీసుకొచ్చేది దేవుడా చెప్పండి, నివాస స్థలం నిన్ను పైకి తీసుకొస్తుందా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడా. ఒక మాట ఉంది, నరుని శ్రమ వల్ల ఐశ్వర్యము, నరుని శ్రమ వల్ల ఐశ్వర్యం వృద్ధవుతుందా, ఎవరు వృద్ధి చేస్తారు. ఒక మాట, యేసుప్రభువు కొండ మీద ప్రసంగం చేశారు, ఆయనకి 3వ రోజు అందరికి అన్నాలు పెట్టాలని ఆశ వచ్చింది. ఇప్పుడు శిష్యులు అన్నారు, మీరు అన్నం పెట్టుకుండాలని మేము ఎక్కడ తెచ్చి పెడతాం, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని 5,000 మంది దాకా ఉన్నారు, 5,000 రొట్లు ఎప్పుడు తేవాలి, చేపలు ఎక్కడ తేవాలని వాళ్ళు ఎంతగానో ఏం చేశారో తెలుసా, దేవునికి వాళ్ళు ఒక్కసారి కన్ఫ్యూషన్ అయిపోయారు, సరే మేము ఎక్కడ తెస్తాం ఇవన్నీ అని. ప్రభు కన్ఫ్యూషన్ అయ్యాడా, ఎవరి దగ్గర ఏమైనా ఉందో చూడమండి, ఒక పిల్లడి దగ్గర 5 రొట్లు 2 చేపలు అవి తీసుకురాగానే దేవుడు ఎంతో అద్భుతంగా ప్రార్థన చేయగానే అవి ఎలా పెరిగినో ఏ బుర్రకు అర్థం కాదు, 5,000 మంది తినగా ఎన్ని గంపలు మిగిలిని. దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వాటిని పెంచింది ఎవరు, శిష్యులు పెంచగలిగారా, అంటే ఒక మనిషిని అభివృద్ధిలో తీసుకురాగలిగింది ఎవరు. అందుకే నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, ఏ తీగనాలో అంటకట్టుబడి ఆ తీగ ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, ఏ తీగ అయితే భూమికి నాటుకుంటుందో ఆ భూమి బాగుగా ఫలిస్తుందని ఉందా అక్కడ, ఎవరికి అంటకట్టుబడాలి అంటే నా ఉద్దేశం, నువ్వు అడవిలో ఉన్నా సరే నువ్వు ఫలిస్తావు, దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు అడవిలో వ్యాపారం చేసినా నీకు దేవుడు కష్టపడులు తెస్తాడు, నువ్వు వెళ్ళి ఎక్కడున్నా నీ దగ్గరికి జనాలు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది, నీది కాదు. ప్రభు చెప్పాడు నిన్ను వెళ్ళమని. ఒక మాటేనండి, పేతురు ఒక రోజు రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేపగడు పట్ల వచ్చి వలలు కడుక్కుంటే ప్రభు మాటకి నేను చేశాడు, ప్రభు మాటని ధోనిచ్చాడు, ప్రభు పేతురు ధోనే కోరుకున్నాడు, ధోనిలో కూర్చున్నాడు, వాక్యం చెప్పిన తర్వాత కొంచెం లోతుకు పోనేయమన్నాడు. లోతుకు పోనిచ్చి వలవేయమనగానే పేతురు అప్పుడు నోరు తెరిచాయా, మేము రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పట్టలేకపోయాం, ఇప్పుడు నీ మాట చొప్పున మేమేం చేస్తున్నాం, ఇప్పుడు ఈ ఏసయ్య మాట చొప్పున వాళ్ళు వలవేయగానే చేపలు తెచ్చింది ఎవరు చెప్పాలి, చేపలు తెచ్చింది ఎవరు అంటే నిన్ను అభివృద్ధి పరిచేది ఎవరు, నిన్ను ఆశీర్వదించేది ఎవరు. ఎటారి పొద్దు అట్టే పెట్టి చూపించాలి, దేవునికి స్తోత్రాలు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నువ్వా నేను చూసుకుందాం అనాలా. దేవుడు నన్ను దీవించాడని చెప్తుంటే నువ్వు నన్ను ఆశీర్వాదం ఆపుతావా,
నీ వల్ల కాదు, నా దేవుడే గొప్పోడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఛాలెంజ్ చేసి నిలబడే వాళ్ళకి కావాలి దేవునికి. హల్లెలూయా. ఈయన కూడా ఏమైపోయాడంటే భయపడిపోయాడు. పాపం ఎవడొస్తాడు, ఏ మిథ్యానుడు వచ్చి నా భోజనం గోధుమలు పట్టుకుపోతాడు, అసలే నా పరిస్థితి బాగోలేదు, వాళ్ళు మమ్మల్ని ఎలా చేశారంటే ఉండటానికి స్థావరం లేకుండా చేశారు, మా విత్తనాలన్నీ దోచుకుపోయారు, పంటలన్నీ దోచుకుపోయారు, మా గాడిదలు పట్టుకుపోయారు, మా ఎద్దులు పట్టుకుపోయారు, మా జీవ సాధనాన్ని కూడా ఏం చేశారో తెలుసా, పట్టుకెళ్ళిపోయారు. అయ్యో వీళ్ళు వస్తారని భయముతో ఏం చేశారు తెలుసా, గిద్యోన్ అక్కడ కూర్చుని వాటిని తోళ్ళు వాటిని దంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం జరిగిందో చూద్దాం. చూడండి, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగయ్యుండునట్లు గానుగు చోటున గోధుమలను తొల్లగొట్టు చుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి కష్టంలో శ్రమలో శోధనలో నువ్వు వెళుతూ ఉన్నప్పటికీ ఒక సత్యం ఏంటో తెలుసా, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలకు దేవుడు తోడై ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు ఏ గృహంలో ఉన్నా దేవుని తోడు నీకు ఉంది. ఇక్కడ ప్రభు వచ్చి ఏం చెప్తాడు, దూత వచ్చి ఏం చెప్తుంది, పరాక్రమం గల. అసలు యాక్చువల్గా ఆ మాట ఆయనకి సెట్ అవ్వదు, ఆయనకి పరాక్రమం లేదు, దాక్కున్నాడు వాళ్ళకి భయపడి. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా, నా తోడు నీకుంది కాబట్టి నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభువా నువ్వు నన్ను పిలుస్తున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు నాకు తోడున్నావునా, ఒక్క మాట చెప్పండి, దేవుడు మనకు తోడుంటే మనం పరాక్రమం కలిగిన వారమా కాదంటారా. ఉదాహరణ, దావీదుకి దేవుడు తోడున్నాడు కాబట్టి సైన్యం జయించలేని దావీదు జయించాడా లేదా, గొల్యాతును జయించాడా లేదా, ఎవరి తోడు వల్ల జయించాడు? దావీదు ఏమన్నాడు, అరే నువ్వు కత్తితో ఈటుతో వస్తున్నావు, నేనైతే ఎవరు పేర పెట్ట వస్తున్నాను, సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరట నీ మీదకి నేను. దేవుడు మనకు తోడుంటే మనము పరాక్రమము కలిగిన, నువ్వు ఏదైనా జయించగలవు. నీ రోగాన్ని నువ్వు జయించగలవు. రోగం నిన్ను జయించటం కాదు. ఫస్ట్ చెప్పిన మాట ఏంటో, భయం భయంతో బతుకుతున్నాడు, ఎవరు వస్తారో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. అలాంటి వాళ్ళకి దేవుడు చెప్పిన మాట ఈరోజు అండి. గిద్యోనే కాదు, మీరు కూడా చాలామంది, అమ్మో ఏమైపోద్దో, నేను బ్రతుకుతానో లేదో, నా పరిస్థితి ఏమైపోద్దో. గిద్యోనికి తోడున్న దేవుడు మీకు కూడా తోడున్నాడు. నిజమే మీరు భయంలో ఉన్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, ఆ ప్రశ్న ఎలా జరుగుద్దో, ఆయన తట్టుకుంటాడో లేదో, రక్తం దొరుకుద్దో లేదో. కానీ ఈరోజు ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చి చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు భయపడద్దు, నేను తోడుగా ఉన్నాను, నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి నేను నీకు సహాయం చేయబోతున్నాను. హల్లెలూయా. ఒక్కసారి గిద్యోను షాక్ అయ్యాడు, ఇదేంట్రా బాబు, నేనేమో భయపడి దాక్కుంటే నన్ను పరాక్రమం అంటున్నారేంటి, నేను బలాఢ్యుని అంటే ఏంటి అని. కింద చదువుతాం, చాలా బాగుంటుంది. 13వ వచనం చూడండి. గిద్యోను 12 చదువుతున్నాను. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను అన్నాడు, చిత్తము, నా ఏరినవాడా, యెహోవా మాకు తోడయ్యుండేలా ఇదంతయు మాకు ఎలా సంభవించను, యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించను చెప్పుచు మా పితరులు వివరించిన ఆ అద్భుత కార్యములు ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించునని అతనితో చెప్పింది. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుమని నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫస్ట్ ఏమో పరాక్రమ బలాఢ్యుడి తోడున్నానని చెప్పాడు. రెండో మాట ఏమంటున్నాడు తెలుసా, నువ్వు లెగు, ఇంకా మిద్యానుల చేతిలోంచి విడిపించేది నువ్వే, నిన్నే నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా, వాళ్ళని విడిపించాలని చెప్పి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది చేతుల్లో కబంధ హస్తాల్లో ఉన్నవారిని విడిపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఒక గిద్యోన్ లాగా మనల్ని ఎన్నుకున్నాడు. నీ కుటుంబానికి గిద్యోన్ నువ్వే. దేవునికి స్తోత్రాలు. నువ్వే పరాక్రమం గల బలాఢ్యుడు, నువ్వే, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి. రెండో మాట ఏమంటున్నాడో తెలుసా, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి ఏం తెచ్చుకోవాలి, నువ్వు
బలం తెచ్చుకో, నేను నీకు తోడున్నాను కాబట్టి నువ్వు బలం తెచ్చుకో, నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు, దాక్కోవద్దు, బలం తెచ్చుకో, బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానుల చేతుల్లోంచి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను. ఏమండి నిజంగా గిద్యోనికి మాట ఎలా అనిపించాడు, చాలా వింతగా అనిపించాడు కదా. కింద మాట్లాడాడు, అది కూడా మనం చదువుదాం. దేవుడు అంటాడు బలం తెచ్చుకో, నువ్వు వెళ్ళి ఫస్ట్ పాపం భయపడి దాక్కునే వ్యక్తిని నువ్వే వెళ్ళాలి, వెళ్ళి ఇస్రాయల్ అందరిని ఏం చేయాలంటే నువ్వు విడిపించాలి. దేవుడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తెలుసా, దేవుడు గిద్యోనికి తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు మన పక్షానుంటే మనల్ని ఎవరైనా జయించగలరా? దేవుడు మన పక్షానుంటే ఏ చేతపడి దెయ్యం మనల్ని జయించగలదా? ఏ సైతాను మన మీద ప్రభావితం చేయగలదా? అసలు నువ్వు దేవుని బిడ్డవైతే ఎవడు నిన్ను ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రాలు చేయలేదా? అరచేతిలో దేవుడు నిన్ను చెక్కున్నాడు కాబట్టి ఎవ్వరు కూడా నిన్నేం చేయలేరు. తన ఎందు భయభక్తులు దేవదూతలు అంట కావలి ఉండి పాదములకు రాయి తగలకుండా ఎత్తిపడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానుల చేతిలోంచి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పు. అందుకు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం చూడండి, నా కుటుంబం మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గిద్యోను అంటున్నాడు తనకు తాను చిన్నగా చూసుకుంటున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడన్న విషయం కూడా గుర్తుకు పెట్టట్లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలును విడిపించు అని చెప్తుంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను ఎక్కడయ్యా, నేను చిన్నవాడినయ్యా, నా గోత్రం చిన్నదయ్యా, నేను చిన్న కుటుంబంలో నేను చివరివాడినయ్యా, నేనేం చేయగలను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ పరిస్థితి ఎంత చిన్నదైనప్పటికీ, ఒకవేళ నీ పరిస్థితి కొంచెమైనప్పటికీ, దేవుడు నీతో తోడుగా ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో నువ్వే ఆశీర్వాద కారకుడు మారి నీ కుటుంబానికి నువ్వే దిక్కుగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. యేసేవును అన్నలు బానిసలుగా అమ్మేశారు, చంపాలనుకున్నారు. ఆ చిన్నవాడిని ఆ కుటుంబానికి దేవుడు ఏం చేశాడు తెలుసా, దిక్కుగా మార్చేశాడు. దావీదు చిన్నవాడే, కానీ దావీదుని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ కుటుంబానికి దిక్కుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా, అయ్యా నేను మనిషే గోత్రంలో ఎన్నిక లేని వాడిని, అయ్యో నా కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి, అయినా నేను ఎలా జయించగలను, నేను ఎలాగ వాళ్ళకి విజయాన్ని ఇవ్వగలను? కాదు కాదు, నీ వల్ల కాదు. ఎవరు తోడుగా ఉన్నారు నీకు చెప్పండి, ఎవరు తోడుగా ఉన్నారు అంటే, ఏసై తోడుగా ఉంటే నువ్వు ఏదైనా చేయగల సమర్థత దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎవరు తోడు కావాలి మనకి, ఎవరు తోడు కావాలి మనకి, ఎవరు తోడు కావాలంటే ఎక్కడికి రావాలి, ఏసై దగ్గరికి రావాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకు యెహోవా అయినానేమి, ఆ మాట భలే అనిపించింది నాకు ఈరోజు. ఈ సంవత్సరం నువ్వు చిన్నగున్న అయినా ఏంటి, యాకోబుతో పాటు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, ఈ పశువులన్నీ నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు జంగిసారపు చువలను పెట్టమన్నాడు. మామగారికి ఈయనకు ఒక ఒప్పందం జరిగింది, మచ్చలన్నీ నీరా, మచ్చలు లేని గొర్రెలన్నీ నాయిరా అన్నాడు. దేవుడు మచ్చలు ఎట్ట పుట్టించాలో దేవుడికి తెలుసు, యాకోబుకి సలహా ఇచ్చాడు. ప్రతి గొర్రె మచ్చలయ్యే పుట్టిని. కొన్నాళ్ళకి ఏమైపోయింది తెలుసా, యాకోబు గొర్రెలు మచ్చల గొర్రెలు ఎక్కువైపోయినాయి, వాళ్ళ మామగారికి తక్కువైపోయాయి. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ప్రభువుకి తెలుసు ఏం చెయ్యాలో. దేవునికి స్తోత్రాలు చేయలేదు. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రభువుకి తెలుసు నువ్వు చిన్నగుంటే ఏంటి, ఈ రోజు నీ స్థితి కొంచెంగా ఉంది అయితే ఏంటి, తన ఎందు భయభక్తులు గారు వారికి నీతిసుడు ఉదయించిన ఆయన రెక్కల కింద ఏముంది, నువ్వు ఎవరి రెక్కల కింద ఉన్నావు? కోడి తన పిల్ల రెక్కల కింద చేర్చినట్టుగా దేవుడిని ఎవరి రెక్కల కింద తీర్చాడు? నిన్ను ఏ రెక్కల మీద మోస్తున్నాడు? ఇస్రాయల్ని మోసినట్టుగా, గద్ద రెక్కల మీద మోసినట్టుగా నిన్ను మోస్తూ ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, అవును కనిష్ఠుడు అయితే ఏంటి, నీ గోత్రం తక్కువ అయితే ఏంటి? ఎవరో తెలుసా, నేను సర్వ శరీరులకు, నాకు అసాధ్యమైంది ఏది కూడా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఉంటే, ఒకవేళ నీ స్థితి చిన్నగా ఉన్నాయి, రేకుల షెడ్లో ఉన్నాయి, సైకిల్తోనే ఉన్నాయి, కానీ ప్రభు నీకు తోడుగా ఉంటే ఎక్కడైతే నువ్వు చిన్నగా ఉన్నావో అక్కడ ఒక పెద్ద వృక్షంగా దేవుడు నిన్ను చేయగలడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చగలడు. ఒకప్పుడు అంతా పోగొట్టుకుంది నయోమి, కానీ బెత్లెహేముకు వచ్చింది. మళ్ళీ రూత్ ఏమైపోయింది, బోయెజ్కు భార్య అయిపోయింది.
ఏ పొలానికి పరిగి ఏరుకోవడానికి వెళ్ళిందో. ఒకవేళ రూతు రాకుండా మోయాబులో ఉండిపోయి ఉంటే తన బతుకు అన్యాయం అయిపోయేది. కానీ అటు మరి ఏ భర్త వచ్చేవాడో తెలియదు. కానీ అతను వెంట పెట్టుకుని బెత్లెహేములకి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చింది. ఆ సన్నిధిలో ఎవరు దొరికాడో తెలుసా? బోయజ్ అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసు దొరికాడు పరిగి ఏరుకునే ఆ పని పిల్లని అదే పొలానికి వానరుగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అద్దుంటున్న ఇల్లునే దేవుడు నిన్ను వానరుగా చేయగలడు. దేవునికి స్తోత్రం. ప్రభు చేయలేడా? బలోడు గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను మనుష్య గోత్రంలో చిన్నోడినయ్యా, మా ఇంట్లో నేను కనిష్ఠుణ్ణయ్యా, నేనెట్లా జయించగలనయ్యా? నువ్వేమో పరాక్రమ బలాఢ్యుడు అంటున్నావు, నాకేం బలం లేక గాలువు పక్కన దాక్కున్నాను, మిద్యానులకు భయపడ. అంటే నాకు అనిపించింది ఒక మాట, చాలా మంచి మాట దేవుడు చెప్తున్నాడు. అంటే మనం చూసినట్టుగా దేవుడు చూడట్లా, నిన్ను దేవుడు చాలా బలంగా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. అంటే దేవుడు నిన్ను చాలా ఉన్నతంగానే చూస్తున్నాడు. ఆ ఉన్నతంగానే నువ్వు ఆలోచించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలాంటి సమయంలో దేవుడు ఆయన దగ్గరకు వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలిచాడు. అంతేకాదు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఇంకా తక్కువగా నువ్వే వెళ్ళి విడిపించాలని చెప్పాడు. అమ్మో నా వల్ల కాదు, నా గోత్రంలోనే చిన్నవాడిని, గోత్రంలో ఎన్నిక లేని వాడిని, అసలు మాకు విలువే లేదు, మేము చాలా చిన్నవాడిని. దేవుడు అన్నాడు, అయినా నేమి ఎవరితోడై ఉంటా నేను నీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత చిన్నవారికి ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినాయి, నువ్వు తక్కువగా చదువుతున్నావు, దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు పెట్టగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గొర్రెలు కాచుకున్న దావీదును దేవుడు ఉన్నత స్థితిలో పెట్టినాడు. నిన్ను పెట్టలేడా? దేవుడు పెట్టగలడు, 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 పెట్టగలడు. ఎవరి తోడు కావాలి? అందుకే యేసయ్య తోడయ్యా, నీ తోడు నాకు కావాలి, నీ తోడు నాకు కావాలయ్యా. ఎబ్బేజ్ అడిగాడు ఏమనో తెలుసా? మా అమ్మ నన్ను వేదన పడికి అందు వేదన అని పేరు పెట్టింది. నువ్వు నాకు తోడుగా ఉండాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నా చేతి పనులు దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, ఏ కీడు రాకుండా నన్ను తప్పించమని అడగగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? అతను మనవి చేసినవన్నీ కూడా దేవుడు ఇచ్చి సహోదరుల కంటే ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రభు మిమ్మల్ని కూడా ఆ విధంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గిద్యోనికి తోడుగా ఉన్న దేవుడు నీ ముందు నిలబడి చెప్తున్నాడు, అయ్యా నేను అది చేయలేనయ్యా. దేవుడు అంటాడు, అయినానేవి నేను నీకు తోడు. ఆ మాట చాలా బాగా నచ్చింది. ఏమన్నా తెలుసా? అయిననేమి నేను నీకు తోడయ్యుందును కనుక. ఈ మాట వినాలి, ఈ మాట వినాలి. ఒక్క మనుష్యుడి హతము చేసినట్లు మిద్యానీయులు నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్క మనుషుని చంపినట్లుగా మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇసుకరేణు. మీకు ఆ మాట కూడా ఎంతమంది ఉన్నారు చూపిస్తా చూడండి. మీరు 7:12 వచ్చిన చూడండి. మిద్యానీయులు అమాలేకులు తూర్పు వారు లెక్కకు మిడతవలే. లెక్కకు ఎంత ఉన్నారు? ఎంత ఉన్నారు? 7:12 వచ్చిన చూడండి. మిద్యానీయులు అమాలేకీలు తూర్పు వారును లెక్కకు మిడతవలే మైదానములో. అది చూడండి, మిద్యానీయులు అమాలేకులు తూర్పు వారును లెక్కకు మిడతవలే ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున ఇసక రేణువుల వలె లెక్కరు. వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? ఒక్క మనిషిని చంపినట్లుగా వాళ్ళందరినీ. బా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ దేవుడు మీ దేవుడు అండి. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దేవుడు ఇక్కడ ఇదిగో, అయితే నేమి నేను నీకు తోడయ్యుందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులు హతము చేయదు అని. సరే, అందుకు అతడు నా ఎడల నీ కటాక్షం కడిగిందా, నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చిన నా అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధి దానిని పెట్టు వరకు ఇక్కడే ఉండు, ఇక్కడుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదినా నేను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్ల తూమిడి పిండితో పొంగని భక్షమును సిద్ధపరిచి ఆ మాంసము గంపలో ఉంచి ఆ వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కింద దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షమును పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అలాగూ చేయగా యెహోవా దూత తన
చేతినున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగుని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షమును కాల్చివేసెను. అంతట యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూతను తెలుసుకొని, ఆహా నా ఎలినివాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖి యెహోవా దూతను చూచితున్నాను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధాన కర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియేజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను అన్నాడు, సరేనయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని. కానీ బయట ఆయన ఉన్నాడు. లోనికి వెళ్ళి గబగబా ఆయనకి కావలసిన మాంసం, ఒక మెక్కపిల్లది మాంసము, రొట్టెలు తీసుకొచ్చాడు. అవి రాళ్ల మీద పెట్టి వాటి మండించి, కానీ అవి దేవునికి ఒక బలిగా లేకపోతే ఒక సువాసనగా అప్పచెప్పాడు. ఆ తర్వాత దూత వెళ్ళిపోయింది. ఆయన ముఖాముఖి దేవుణ్ణి నేను చూచానని ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకి చెప్పాడు, నీకు సమాధానము, భయపడద్దు, నీవు చావని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ మూడు మాటలు దేవుడు చెప్తున్నాడు, సమాధానం మీకు కలుగుతుంది, నువ్వు చావవు, భయపడద్దు. దేవునికి స్తోత్రం. గిద్యోనుతో ఆ మాటలు దేవుడు ఎందుకు చెప్పాడు? గిద్యోనికి ఎవరు తోడున్నారు? అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు సమాధానం, నీకు భయపడద్దు. నువ్వు కనిష్ఠుడివైనా పర్వాలా, ఒకవేళ నీ గోత్రం చిన్నదైనా పర్వాలా, ఒకవేళ ఈ లోకంలో తక్కువ కులం అని అనుకున్నా పర్వాలా, ఈ లోకం దాన్ని బట్టి కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు చావవు. ఒక మనిషిని సంహరించినట్లుగా అంటే, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుంటే అన్నిటిలో విజయమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది, దేవుడు నీకు తోడుంటే ఎక్కడైనా నీకు సమాధానమే. మూడోది, దేవుడు నీకు తోడుంటే దేనికి నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాలుగోది ఏంటి? దేవుడు నీకు తోడుంటే ఏ రోగం కూడా నిన్ను చంపలేదు, రోగాన్నే నువ్వు చంపేస్తావు. దేవునికి స్తోత్రాలు. దేవుడు నీకు తోడుంటే మొదటిగా నువ్వేమవుతావు తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా మారు, బలము లేని వాడు అయినా బలము కలిగిన వాడిగా మారిపోతావు. రెండోది ఏమవుతుందో తెలుసా? దేవుడు తోడుంటే అన్నిటిలో నీకు విజయమే. మూడోది ఏంటో తెలుసా? దేవుడు తోడుంటే దేనికి నువ్వు భయపడవు. నాలుగో, దేవుడు నీకు తోడుంటే సమాధానమే. ఐదోది, నీకు తోడుంటే నువ్వు చనిపోవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అట్లని బలహీనతలు రావని నేను చెప్పట్లా, వచ్చిన ఏ బలహీనత నిన్ను చంపదు. ఎందుకంటే ఎవరి హస్తం నీకు తోడుగా ఉంది కాబట్టి. గొలియాతు చంపాలంటే దావీదుని ఈజీగా చంపచ్చు, చంపలేడా? కానీ దేవుడు తోడుండటం వల్ల దావీదు గొలియాతునే చంపాడు, కానీ గొలియాతు దావీదుని. దావీదుకు దేవుడు తోడుండటం వల్ల తన మామగారైన సౌలు దావీదును పట్టుకోలేకపోయాడు. దావీదే సౌలును అనేక సార్లు పట్టుకున్నాడు, సౌలు మహారాజుని. కాబట్టి దేవుని తోడు మనకి కావాలి. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.